ఇప్పుడు గృహలక్ష్మి అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం ఈ గృహలక్ష్మి కూడా ఏంది అవి కూడా మీకే ఇమన్నాడు కేసీఆర్ ఆ గృహలక్ష్మి కింద ఇప్పుడు ఇండ్లు శాంక్షన్ చేస్తాడు మాకు ఇస్తానంట 3-4000 ఇండ్లు ఇస్తాడు ఈ వారంలో ఇచ్చేస్తాడు మీ అందరికి ఆ డబ్బులు కూడా మీ అకౌంట్ లోనే వేయమన్నాడు ఆ ఇంటి యజమానిరాలు ఆ ఇంటి అమ్మ ఏదైతే ఉంటదో ఆ తల్లి పేరు మీదనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి సీదా సీదా ఇల్లు కట్టుకునే పైసలు కూడా మీ అకౌంట్ లోనే వేయమన్నాడు మన కేసీఆర్ గారు అంటే ఏ కార్యక్రమం చేసినా ఒక ఇంటికి పట్టా ఇచ్చినా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా ఒక గృహలక్ష్మి కార్యక్రమం ఇచ్చినా ఒక కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినా అది మీ పేరు మీదనే ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అంటే మహిళలు ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేసుకుంటారు మహిళల చేతుల్లో పెట్టే ఆ కార్యక్రమం సక్సెస్ అవుతదనేది మన ముఖ్యమంత్రి గారి నమ్మకం మీ మీద వారికి అంత ప్రేమ మరి దీన్ని మీరు అందరూ కూడా కాపాడుకోవాలి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నేను కోరుతా ఉన్నా నిజంగా ఒకసారి ఆలోచించండి ఆనాడు తెలంగాణ రాకముందు 200 పెన్షన్ ఉంటే ఇవాళ 2000 రూపాయల పెన్షన్ చేసింది కేసీఆర్ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం 4000 ఉన్న రైతు బంధును 5000 చేస్తామంటే ఇవాళ 5000 రూపాయలు చేసినాం 75000 ఉన్న కళ్యాణ లక్ష్మిని 100000 రూపాయలు చేస్తామంటే 100000 రూపాయలు చేసినాం రుణమాఫీ చేస్తామని మాట ఇస్తే ఇలా రుణమాఫీ తూచా తప్పకుండా ఇలా అమలవుతున్నటువంటి విషయం కూడా మీకు తెలుసు 1000 రూపాయలు ఉన్న ఆసరా పెన్షన్ను 2000 చేస్తా అని కేసీఆర్ మాట ఇచ్చిండు ఇచ్చిన మాట ప్రకారంగా తెల్లారికెళ్ళి 2000 కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు అంటే ఇలా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది కొంతమంది ఏంటంటే ఎన్నికలు వచ్చినాయంటే నోటికి వచ్చినట్టుగా వాళ్ళ నోళ్ళకు మొక్కాలి ఇవి అన్ని ఇస్తామంటారు ఎలక్షన్ కాగానే మళ్ళీ మోసం చేస్తారు ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప ఓడ దాటినాక బోడ మల్లప్ప అన్నట్టు ఉంటుంది అటువంటి పార్టీల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఇలా కేసీఆర్ వచ్చినాక నేను మంచినీళ్ళు ఇస్తా అన్నాడు మంచినీళ్ళు ఇచ్చిండు ఇవాళ చెరువులు బాగా చేస్తా అన్నాడు చెరువులు బాగా చేసిండు ఆసుపత్రులు బాగా చేస్తా అంటే ఆసుపత్రులు బాగా చేసిండు ఇవాళ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టమంటే మన రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీ కూడా ఇబ్రాహీంపట్నం మహేశ్వరం రెండు నియోజకవర్గాల మధ్య అద్భుతంగా మెడికల్ కాలేజీ కూడా వస్తా ఉంది ఆ మెడికల్ కాలేజీ వస్తే మీలాంటి పేదలకు కూడా మంచి వైద్యం దొరుకుతుంది మనం పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేకుండా ఒక ఉస్మానియా ఆసుపత్రి లాంటిది ఒక గాంధీ ఆసుపత్రి లాంటి ఆసుపత్రి మన మహేశ్వరం ఇబ్రాహీంపట్నం మధ్య మరో పెద్ద ఆసుపత్రి కూడా రాబోతా ఉంది ఇలా ఎన్నో ఆలోచించినాం ఆరోగ్య మహిళ ఇది కూడా మీకోసం స్టార్ట్ చేసినాం మన నియోజకవర్గంలో అబ్దుల్లాపూర్ మెట్లో ఒకటి దండు మహిళారంలో ఒకటి రెండు ఆరోగ్య మహిళ ఆసుపత్రులు తెచ్చాం ఇంకా కూడా తెస్తాం కొన్ని ఇప్పుడైతే రెండు స్టార్ట్ చేసినాం ఏంటిది ఆరోగ్య మహిళ ముఖ్యంగా మహిళలు అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటారు రకరకాల ఇన్ఫెక్షన్స్తో వ్యాధులతో బాధపడతా ఉంటారు కానీ తమకుండే బాధను ఎవరికి చెప్పాలనో అర్థం కాక అక్కడికి వెళ్తే మగవాళ్ళు ఉంటారని లేకపోతే డబ్బులు లేవని ఓర్పు ఎక్కువ కనుక చూద్దాంలే అని చెప్పి వాయిదా వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు దానివల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అందుకే ఇవాళ మన రాష్ట్రంలో ఒక 200 చోట్ల ఈ ఆరోగ్య మహిళా కేంద్రాలని కొత్త ఆసుపత్రులు ప్రారంభించాం ఏంటి ఆరోగ్య మహిళ అక్కడ అందరూ మహిళలే ఉంటారు డాక్టర్ మహిళలే ఉంటారు మీకు పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్ మహిళనే ఉంటారు మందులు ఇచ్చే ఫార్మసిస్టు మహిళనే ఉంటారు ఏఎన్ఎం స్టాఫ్ నర్సు అటెండరు వాచ్మెను అందరూ ఆడవాళ్ళే ఉంటారు అక్కడ సో దట్ ఏంటంటే మీరు ధైర్యంగా ఆడికి వెళ్ళొచ్చు మీ సమస్యను చెప్పొచ్చు మీకుండే ఇబ్బందులు పరిష్కారం చేసుకోవచ్చు అక్కడ ఉచితంగా చూస్తారు ఉచితంగా పరీక్షలు చేస్తారు ఉచితంగా మందులు ఇస్తారు ఇంకా ఏదైనా పెద్ద జబ్బు ఏదైనా ఉంటే పెద్ద ఆసుపత్రికి కూడా తీసుకుపోయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ స్కానింగ్ కానీ ఆపరేషన్ కానీ మీకు అవసరమైన వైద్యాన్ని కూడా అందించేది కార్యక్రమమే ఆరోగ్య మహిళ ఇప్పుడు మన నియోజకవర్గంలో 2 చోట్ల ఉంది ఒకటి అబ్దుల్లాపూర్ మెట్టు రెండవది దండు మహిళారం ఇది మంగళవారం మాత్రం పెట్టినాం మిగతా రోజుల్లో మీకు ఒక్క పొద్దులు చాలా పూజలు ఉంటాయి కదా మీకు మంగళవారం అయితే కొద్దిగా తక్కువ ఉంటాయని చెప్పి ప్రతి మంగళవారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఆ బృందం అంతా అక్కడ ఉంటుంది సో మీరెవ్వరికైనా అట్లాంటి ఇబ్బందులు ఉంటే ధైర్యంగా మా ఆర్పీలు మా వివోఏలు మీ గ్రూప్ మీటింగుల్లో చెప్పాలి ఆరోగ్య మహిళ ఆసుపత్రులు మన కోసం మన ప్రభుత్వం పెట్టింది ఎవరైనా ఇబ్బందులు ఉంటే బాధపడద్దు వెళ్ళి చూపించుకోండి ఈ వసతిని ఉపయోగించుకోండి అని చెప్పి ఆరోగ్య మహిళ కార్యక్రమం గురించి కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది మీ గ్రూప్ మీటింగ్స్ జరిగినప్పుడు గ్రామ సంఘం మీటింగ్ అయినప్పుడు మీ పట్టణ బస్తీ మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగుల్లో ప్రజలకు ఇది వివరించి చెప్పాలని చెప్పి కూడా
నేను మీ అందర్నీ కూడా కోరుతా ఉన్నా మరి ఈ రోజు అనేక కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు ఇయల్ రైతుల కోసం కేసీఆర్ చేసినంత పని ఇంకెవరు చేయరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నిన్నయాల మస్తుగా మాట్లాడుతున్నారు వాళ్ళు మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు కర్ణాటకలో ఇయల ఏం పరిస్థితి ఉందంటే రైతులకు 8 గంటల కరెంట్ కూడా వస్తలేదు బెంగళూరులో 4 గంటల కరెంట్ కోత ఫ్యాక్టరీలకు కరెంట్ కోత ఐటీ కంపెనీలకు కరెంట్ కోత మన ఇబ్రహీంపట్నంలో ఏ ఊర్లన్నా కరెంట్ పోతుందా అయ్యల బాయికాడ 24 గంటలు ఇచ్చిండు మీ ఊర్లల్ల 24 గంటలు ఇచ్చిండు ఫ్యాక్టరీలకు 24 గంటలు ఇచ్చిండు ఇబ్రహీంపట్నంలో ఇళ్ళల్ల కూడా మన కేసీఆర్ 24 గంటలు ఇచ్చిండు అదే కాంగ్రెస్ ఉన్న కర్ణాటకలో రైతులకు 8 గంటల కరెంట్ కూడా వస్తలేదు మొన్నోసారి ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటాడు ఏ 24 గంటల కరెంట్ కేసీఆర్ ఉత్తగిస్తుండు ఇంత అవసరమే లేదు కరెంట్ 3 గంటలు ఇస్తే చాలట చాలా 3 గంటలు మన బాయికాడ 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు వార్తది అంటుండు రేవంత్ రెడ్డి వార్తదా 3 గంటలు చాలతదా ఎన్ని 24 గంటలు కావాలనా 24 గంటల కరెంట్ కావాలి అంటోలందరూ చేయలేవట్రు చూస్తా నేను అందరికి 24 గంటలు కావాలి ఓకే థాంక్యూ ఎవరన్న మరి రేవంత్ రెడ్డి అన్నట్టు 3 గంటలు చాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కదా 3 గంటలు చాలంటోలు ఎవరు ఉంటే చేయలేవట్రు జరా బాయికాడ 3 గంటలు చాలు ఫుల్ వార్తది అంటోలు ఉన్నారు ఎవరన్న ఉంటే జరా చేయలేవట్రు మరి ఆయన అంటుండు కదా 3 గంటలు చాలని ఇప్పుడు బీజేపీడేమో మీటర్లు పెట్టమంటుండు బాయికాడ బాయికాడ మీటర్లు పెట్టాలంట మీ ఇంటికాడికి బిల్లు పంపమంటుండు కాంగ్రెస్ వాడేమో 3 గంటల కరెంట్ చాలంటుండు మన కేసీఆర్ ఏమో 3 పంటలు వండియమంటుండు మరి ఎవరు కావాలి మనకు 3 పంటలు వండిచ్చమనే పార్టీ కావాలనా 3 గంటల కరెంట్ వాడు కావాలనా మీటర్లు పెట్టే పార్టీ కావాలనా దయచేసి మీరు ఆలోచించండి బీజేపీడేమో మీటర్లు పెట్టు ఇంటికాడికి బిల్లు పంపంటుండు కాంగ్రెస్ వాడేమో 3 ఎకరాలకు 3 గంటలు ఇస్తే ఎకరానికి గంటకి ఎకరం బార్తది అంటుండు మన కేసీఆర్ ఏమో మీటర్ లేదు బిల్లు కట్టేది లేదు మీకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇప్పుడు ముంగటి కూడా ఇస్తా అంటుండు మరి మనం ఆలోచించా ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి రైతుల కోసం ఇలా రైతుల కోసం 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చాం రైతు రుణమాఫీ కింద 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రైతులకు ఉచిత కరెంటు మీద 60,000 కోట్ల రూపాయలు మీ బిల్లు ప్రభుత్వం కరెంటు డిపార్ట్మెంట్ కట్టిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా ఒక రైతు రాజ్యం రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం పనిచేసింది అందువల్ల ఆలోచించాలి ఆ బీజేపీడేమో ఢిల్లీలో 3 చట్టాలు తెచ్చిండు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలు తెచ్చి ఇవాళ పాపంగా మారింది బీజేపీ పార్టీ కాంగ్రెస్ వాడేమో 3 గంటల కరెంట్ చాలని చెప్పి శాపంలాగా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ వాడు మరి మనం ఆలోచించాలి ఈ పాపం లాంటి కాంగ్రెసో శాపం లాంటి బీజేపీ మరి దీపం లాంటి కేసీఆర్ ఉండంగా వీళ్ళు అవసరమా మనకు దీపం లాంటి కేసీఆర్ ఉండంగా ఈ పాపపు కాంగ్రెసో ఈ శాపపు బీజేపీ మనకు అవసరమా మరి వాళ్ళేమో కేవలం మాటలు చెప్తా ఉంటారు దయచేసి ప్రతి అక్క చెల్లె ఆలోచించాలి ఇవాళ మీ పిల్లల చదువుల కోసం రాష్ట్రంలో 1200 గురుకుల పాఠశాలలు పెట్టాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల కోసం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి ఇలా పిల్లల్ని బాగా చదివిస్తా ఉన్నాడు మన కేసీఆర్ గారు ఇలా పిల్లలు విదేశాల్లో పోయి చదువుతామంటే కూడా ఆ పిల్లల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు ఇచ్చి పిల్లల్ని విదేశాల్లో కూడా చదివించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకున్నాం అంటే ఇలా ఆడపిల్లల చదువు కోసం దాదాపు 80 మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టాం ఆనాడు తెలుగుదేశమో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఆడపిల్లలు చదువుకోవడానికి ఒక్క గురుకుల పాఠశాల మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ లేదు ఇవాళ 80 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మా సవితక్క నాయకత్వంలో ఇలా అద్భుతంగా పెట్టి చక్కగా నడుస్తూ ఉన్నాయి మా కిషనన్న చెప్తుండు ఆ 80 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో మా ఇబ్రహీంపట్నం కూడా ఒకటి వచ్చింది ఆడపిల్లలు చదువుకోవడానికి అంటా ఉన్నాడు ఇట్లా అనేక కార్యక్రమాలు జరిగినాయి మరి మా కిషనన్న ఇంకోటి ఏమంటుండు మా ఇబ్రహీంపట్నం ఆసుపత్రి ఇంకా బాగా కావాలి దాన్ని 100 పడకలకు అప్గ్రేడ్ చేయండి ఐసీయూ పెట్టండి డయాలసిస్ సేవలు విస్తృతపరచండి మా ఇబ్రహీంపట్నం ఆసుపత్రి ఇంకా బాగా కావాలి జర కూలిపోతుంది పాతబడ్డది అని అంటున్నాడు మా అన్న కోరినట్టు ఈ వారం లోపల మీ ఆసుపత్రి 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ కొత్త భవనాన్ని అన్ని సౌకర్యాలు అన్ని ఎక్విప్మెంట్తో కూడినటువంటి ఆసుపత్రి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి అందిస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా
ఆనాడు మీ చెరుకు 15 కోట్లు ఇచ్చినాం ఇయాల మీ దావఖానకు కూడా 20 30 కోట్లు ఇచ్చి దాన్ని అద్భుతంగా తయారు చేస్తామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ